Rochiti special chickpeas masala ante channa masala ankuda anuvachu deeniki kavalsina ingredients chusukundam overnight soak chesi pettukunna chanagalu danni nenu cooker lo 3 whistle salt vesi already boil chesi unchukunanu aa excess water ni teesestanu just ee udikina pappulni matram teeskuntanu fry loki ఇంకో ఆనియన్స్ టొమాటో కారానికి ఒక 2 చిల్లీస్ అయితే సరిపోతాయి కొరియాండర్ అంటే కొత్తిమీర కరివేపాకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా చోలే మసాలా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర చోలే మసాలా లేకపోతే అలానే కూడా మీరు వేరే మసాలా ఉంటే వేయొచ్చు లేదంటే ఉప్పు కారం ఇంకా ధనియాల పొడి కారం మసాలా వేసుకుంటే కూడాను సరిపోతది ఇంగ్రీడియెంట్స్ చూసుకున్నారు కదా ఇప్పుడు దీని తయారీ విధానం చూసుకుందాం మనము నేను ఇక్కడ చిల్లీ రెండే వేస్తున్నానండి ఫ్లేవర్ కని చిల్లీ పౌడర్ కూడా నేను ఎక్స్ట్రా తర్వాత యాడ్ చేస్తాను ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకొని చేసుకుంటే ఈ చన్నా మసాలా లేదా ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను కడాయిలోకి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర ఒక కాల్ స్పూన్ వేసుకుంటున్నాను అవి కూడా చిటపటలాడిన తర్వాత గ్రీన్ చిల్లీ యూస్ చేశాను అవి వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి నేను ఇక్కడ క్రష్ చేసి వేసుకున్నాను మీరు పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అది కొంచెం రోస్ట్ అవనివ్వండి తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కూడాను బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ యూస్ చేస్తున్నాను ఇది ఫ్రై కదండి దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది సో చపాతీలోకి రైస్లోకి అంతను కొంచెం ఆనియన్ ఎక్కువగా ఉంటే ఫ్రైస్లోకి బాగుంటుంది నేను ఎప్పుడు చెప్పేలాగానే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ సుందరంగా వేగుతాయి ఆనియన్స్ వేగి సగం వేగినాయండి ఇప్పుడు నేను టమాటో యాడ్ చేసుకుంటున్నాను టమాటోను కూడాను ఆనియన్తో పాటునే మగ్గిచ్చేస్తాము టొమాటో మొత్తం మనం ఇప్పుడు సాఫ్ట్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అందులోకి నేను ఇప్పుడు హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్ మూత పెట్టేసుకుంటే టొమాటో మొత్తం బాగా మ్యాషీగా ఉడుకుతాయి మీరు కనుక సిందగిస్ కిచెన్ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి ఈ వీడియోని ఇంకొన్ని ఈజీ రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం చోలే మసాలా చూపించాను కదా అది యాడ్ చేసుకుంటున్నాను అది లేకపోయినా వేరే మసాలాస్ నేను ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను అవైనా యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను కదా ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం అని చెప్పేసి కొంచెం కారపొడి ఉప్పు కొంచెం ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇవి మాత్రమే వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు నేను చోలే మసాలా ఎక్స్ట్రా టేస్ట్ కోసమని యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసి సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి చూడండి అప్పుడే నేను ఉడికించి పెట్టుకున్న ఈ పప్పుల్ని వాటర్ తీసేసి బరీ పప్పుని మాత్రం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి ఉప్పు కారం మసాలా అంతాను ఈ పప్పులకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోండి దీన్ని చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఎలా వచ్చిందని కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి ఏమైనా నెక్స్ట్ మీరు ఏదైనా రెసిపీ చూడాలనుకుంటే కూడాను మీరు మెన్షన్ చేయండి నేను తప్పకుండా కమెంట్ బాక్స్ని చూస్తాను మీకు రిప్లై కూడా చేస్తాను సో ఇంతేనండి ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి ఉప్పు ఏమైనా సరిగా పోకపోతే అప్పుడు కూడా మీరు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు సో అంతేనండి ఎంతో ఈజీగా తొందరగా ఏ రెసిపీ చిక్ పీస్ ఫ్రై లేదా చన్నా మసాలా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందని నా కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకొన్ని ఈజీ రెసిపీస్ కోసం సిందగిస్ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నేను ఏదే కొత్త వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై